ప్రధానమంత్రి శ్రమయోగి బందర్ పథకంలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ తీసుకోవచ్చని పట్టభద్రుల సంఘ అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు కోరారు. వేటపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికుల జీవిత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ పథకాన్ని ప్రకటించారని తెలియజేశారు. నెలకు 100 రూపాయల చొప్పున చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ వస్తుందన్నారు. బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ తీసుకెళ్లి మీ సేవలో నమోదు చేసుకోవచ్చన్నారు. చేనేతలు, జీడీ, బీడీ కార్మికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసంఘటిత కార్మికులు అనగా 15,000 లోపు ఆదాయం కలిగి ఆటో కూలర్లు, అదేవిధంగా రిక్షా కార్మికులు, బేదార్ కార్మికులు, అదేవిధంగా అనేకమైనటువంటి చిన్న చిత్ర కార్యక్రమం, చేనేత కార్మికులు అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి కార్మికులకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టారు. దానివల్ల ఏమిటంటే 18 ఏళ్ల వయసు పైబడి 40 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కూడా ఆ స్కీమ్లో చేరితే ఆ స్కీమ్లో ఉన్న చార్టు ప్రకారము వాళ్ళు ప్రతి నెల ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్టుకుంటా వెళ్తే 40 సంవత్సరాలు నిండిన తర్వాత 3,000 రూపాయలు తన యొక్క శ్రమకు ఫలితంగా రిటైర్మెంట్ అయిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కార్యక్రమం మీద అవేర్నెస్ కల్పించడంలో భాగంగా మేము కూడా మా యొక్క పట్టభద్రుల సంఘం ద్వారా ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే, ఇది మంచి స్కీము, దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సభ్యులుగా చేరండి. అయితే ఇది మరణానంతరం ఎవరైనా 40-60 ఏళ్ళు నిండకముందే మరణిస్తే ఆ కట్టినటువంటి వ్యక్తి యొక్క భార్య ఆ స్కీమ్ని కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ఆ రోజు వరకు కట్టి గవర్నమెంట్ తన మ్యాచింగ్ చేసినటువంటి డబ్బుని ఆ యొక్క స్త్రీ నామినీ పొందవచ్చు అనే విషయాన్ని కూడా ఆ యొక్క స్కీమ్లో తెలియజేయడం జరిగింది. కావున మేమందరం కూడా ఈ యొక్క ప్రాంతము కార్మికులతో నిండి ఉన్నటువంటి గ్రామం కాబట్టి మేము చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము, అద్భుతమైనటువంటి స్కీమ్. ఇవాళ ప్రభుత్వాలు పెన్షన్స్ ఇస్తున్నాయని అందరినీ అటువంటి స్కీమ్ కంటే ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ స్కీమ్లో పెన్షన్స్ పథకాల్లో గవర్నమెంట్ లబ్ధిదారులుగా ఉండాలి. తను ఈ కూడబెట్టుకున్నటువంటి డబ్బుతోటి ఈ యొక్క పథకంలో పాల్గొంటే 60 ఏళ్ళు నిండిన తర్వాత 3,000 రూపాయల లెక్కన ప్రతి నెల పెన్షన్ వస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దీనికి మీరు తీసుకెళ్లాల్సిందల్లా మీ ఆధార్ కార్డు, అదేవిధంగా మీరు మీ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ కాపీ, మీ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్టు వారు ఈ స్కీమ్లో అప్లోడ్ చేసి మీకు వెంటనే ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.